స్పీకర్ అన్నగారు నాకు మొదటి నుండి బాగా తెలిసిన అన్నగారు వారి నేమ్ వెళ్లి పిలవగానే తప్పకుండా వస్తాని కరెక్ట్ టైం కు వచ్చి నిజంగా మాకు ఒక కొత్త ఉత్తేజాన్ని తెచ్చారు వారికి అలాగే మా సిద్ధిపేట వాస్తవ్యులు సాంస్కృతిక శాఖ అధ్యక్షులు మా చిన్ననాట మిత్రులు రసమయ బాలకృష్ణ గారు ఉద్యమాన్ని పోరాట పంతంలో నడిపిన నాయకులు వారు వారికి అలాగే బీసీ సంక్షేమ సంఘాలని ముందుకు నడుపుతున్న చాలా ప్రోత్సాహం అందించిన మోహన్ గౌడ్ గారు అలాగే ఇక్కడ లేకపోయినా ఆయన అర్జెంట్ పనిపైన నెల్లూరు వెళ్ళడం జరిగింది సురేందర్ రెడ్డి గారు ముఖ్యంగా అతను కూడా బాగా కృషి చేసి నా గెలుపుకు దోహదపడ్డారు అలాగే సి కళ్యాణ్ గాని ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్స్ అందరూ అలాగే ఇక్కడికి వచ్చిన మా అమృత్ గాని సుధాకర్ నిజంగా మా అన్నగారు చెప్పినట్టు ఇక్కడ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గావడం అనేది నాకు నిజమైన ఒక కలగానే చెప్పవచ్చు నేను దాదాపు గత 15 సంవత్సరాల నుండి మా కొడాలి వెంకన్న తోటి గాని సి కళ్యాణ్ వాళ్ళ తోటి గాని కలిసి ఏదో ఒక పోస్ట్ లో ఉన్నాను ఈసీ మెంబర్ అని ఇదే సెక్టార్ సెక్రటరీ అని వైస్ ప్రెసిడెంట్ అని కానీ ఫస్ట్ టైం చైర్మన్ పోస్ట్ రావడం నిజంగా ఒక తెలంగాణ వాడిగా నాకు రావడం నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను దీన్ని అందించిన నాకు సపోర్ట్ చేసిన నిర్మాతలలో ఉన్న నేను కాంటాక్ట్ చేసిన మా ప్యానెల్ అందట్లో కూడా నాకు హైయెస్ట్ మెజారిటీ ఇచ్చి గెలిపించిన నిర్మాతలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మా సురేష్ ఇక్కడ ఉండే ప్రొడ్యూసర్ బయట పోయినట్టు ఆయన కూడా బాగా సపోర్ట్ చేయడం జరిగింది నేను మీరందరూ ఊహించినట్టుగానే తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండి ప్రొడ్యూసర్ సమస్యలపైన నాకు నేను కూడా ఇండస్ట్రీలో దాదాపు ఒక 26 27 ఇయర్స్ అవుతుంది అన్నిటిపైన అవగాహన ఉంది నేను డిస్ట్రిబ్యూటర్ గా చేశాను డైరెక్టర్ గా చేశాను నటుడి గా చేశాను సినిమా ప్రొడ్యూసర్ గా అయితే అందరికి తెలుసు చేశాను కాబట్టి అన్ని విభాగాలలో నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి తప్పకుండా పెద్దవాళ్ళ సహకారాన్ని తీసుకొని ఛాంబర్ లో ఉన్న పెద్దవాళ్ళ సహకారాన్ని తీసుకొని తప్పకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్తా ఉన్నాను అలాగే ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారు కూడా ఈ సినిమా ఇండస్ట్రీ పైన ప్రత్యేక దృష్టి పెట్టే మనకు 2000 ఎకరాల ఫిలిం సిటీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది మొన్న నేను ఉన్న సినిమా ఆడియో మన బస్తీ అనే ఆడియో సినిమాలో ఫిలిం నగర్ 2 తప్పకుండా చేస్తానని చెప్పారు అప్పుడు ఇల్లు లేని నిర్మాతలకు గాని ఇంకా టెక్నీషియన్స్ గాని ఇవ్వడం తప్పకుండా ఇస్తానని చెప్పాడు అలాగే చిత్తపూరి కాలనీలో చాలా మందికి ఇల్లు రాలేదు టెక్నీషియన్స్ కు అని కూడా వారే చెప్పడం జరిగింది దాన్ని మనం గతంలో వారికి రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చాము అది కూడా ఆ బస్తీ వేడుకలోనే చెప్పడం జరిగింది రెండోసారి మళ్ళీ రెండవ చిత్రపురికాలను నిర్మించి టెక్నీషియన్స్ అందరికీ ఎవరైతే ఇల్లు లేని వారు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇల్లు ఇప్పించడం జరుగుతుందని చెప్పాడు వారికి ఈ సభాముఖంగా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇంకా ఇప్పుడు స్పీకర్ గారు మనకు ఇంకా మీకు ఏదైనా సమస్యలకు నేను తప్పకుండా అందుబాటులో ఉండి మీకు సహకరిస్తానని చెప్పారు కాబట్టి మనకి ఇంకా కొండంత బలం వచ్చింది తప్పకుండా మన సమస్యలన్నీ బాలకృష్ణ గారు గాని మన మత్స్యనాచారి స్పీకర్ గారు గాని సీఎం గారి వీళ్ళ ద్వారా సీఎం గారికి రిప్రజెంట్ చేసి తప్పకుండా మన సమస్యల్ని తీర్చుకొని ముఖ్యంగా ఏంటంటే మనకు చిన్న సినిమాకి ఒక 15 లక్షల సబ్సిడీ అడుగుతా ఉన్నాము ట్యాక్స్ ఫ్రీ ఒకటి అడుగుతా ఉన్నాము మంచి సినిమాకి అంటే మంచి సినిమాకి ఉత్తమ సినిమాగా దాన్ని ఒక 25 లాక్స్ ఇవ్వాలని అడుగుతా ఉన్నాము ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ
మీకు మేము రిప్రజెంటేషన్ ద్వారా ఇస్తాము వాటిని మీరు పరిష్కరించి ఇండస్ట్రీకి మంచి అభివృద్ధి జరిగేలా చేయాలని కోరుకుంటూ ఉన్నాను అలాగే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు లేవు అందరం కలిసికట్టుగా పని చేశాము పని చేస్తాం కూడా నేను గెలిచిన చైర్మన్ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించింది అయినా నాకు ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే ఎక్కడ కూడా ఆ భేదం లేదు తెలంగాణని ఆంధ్రని ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా దీన్ని మనమందరం గ్రహించాలి ఎవరో ఒకరిద్దరు ఓటమి వస్తే ఇది తెలంగాణని లేకపోతే ఇది ఆంధ్రని అనుకోవడం కరెక్ట్ కాదు ఇందులో ఓడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు కాబట్టి మనిషిగా గుర్తించి గెలిపించడమే జరిగింది కాబట్టి దాని ప్రాంతాల వారిగా ఎవరు కూడా తీసుకోవద్దనేది నా మనవి ఇంకా ఈ రోజు మన సమస్యలపైన తప్పకుండా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక మీటింగ్ పెడతానన్నారు అప్పుడు అందరం కలిసి మన సమస్యలు అందరికి అందరి దగ్గర తీసుకొని సీఎం గారి దృష్టికి తీసుకురావడానికి మనకు పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా సంతోషించదగ్గ విషయం ఈ మంచి మీ అమూల్యమైన అవకాశాన్ని మాకు ఇచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ థ్యాంక్ యూ ఎవరీవన్.